నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీకు అమ్మా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మన ప్రేక్షకులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అసలు ఏకాదశులు అన్ని కూడా డెఫినెట్ గా చాలా మహిమాన్వితమైనవి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఏకాదశి అనగానే అందరికీ గుర్తొచ్చేది తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ రెండు ఏకాదశులు అయితే ఖచ్చితంగా గుర్తొస్తాయి ఖచ్చితంగా ఇక దక్షిణాయనం ప్రారంభం అయ్యేటటువంటి సమయం ఆల్రెడీ పదహారో తారీఖు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది పదిహేడవ తారీఖు బుధవారం ఏకాదశి అవసరం చాలా విశేషం చాలా ఖచ్చితంగా విశేషవంతమైంది ఇక క్షీరసాగరం మీద ఆదిశేషుడిపై యోగ నిద్రకు ఉపక్రమించేటటువంటి సమయం స్వామి మరి ఈ యోగ నిద్రలో స్వామి ఉంటారు మనకి ఇక పండగలు పబ్బాలు అన్ని ఆరు నెలల్లోనే విశేషంగా రావటం అనేది మన అందరికి తెలిసిందే మరి ఎలాగండి ఈ ఆరు నెలలు కూడా ఎలా వినియోగించుకోవాలి తొలేకాదశి నాడు ప్రత్యేకంగా ఎలాంటి విధి విధానాన్ని పాటించాలి ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి ఏకాదశి అంటేనే అసలు మామూలుగా ఏకాదశి చాలా పవర్ఫుల్ మనకి అన్ని రోజుల్లో మనకు పూర్వం నుంచి చూడండి ఏకాదశి రోజు లంకనం ఉండండి అంటారు లంకనం అంటే ఉండడం వల్ల చాలా మంది ఆయుర్వేది డాక్టర్స్ అందరు కూడా మీరు ఏకాదశి రోజున లంకనం ఉండండి అనేసి ఆ రోజు ఉండడం వల్ల ఆరోగ్యం బాగా కుదురు పడుతుంది అసలు సమస్య అనేది రాదు ఇవాళ బీపీ షుగర్ అని వచ్చేస్తుంది కానీ అప్పుడైతే అసలు ఇలాంటివి అసలు వినేవాళ్ళు కాదు అది చేసేవాళ్ళు ఏకాదశి తర్వాత తర్వాత కాలక్రమంలో మారిపోయింది అనుకోండి తొలి ఏకాదశి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఇలాగా కోట ఏకాదశిని ఇలా గుర్తు గుర్తుపెట్టుకున్నారు అసలు ప్రతి నెల ఏకాదశి రోజు చేయాల్సిన పరిహారాలు చాలా బాగుంటాయి అయితే తొలి ఏకాదశి రోజు చేయాల్సిన మెయిన్ ఏంటంటే సో మనకి చాలా విశేషంగా ఏంటండి పండుగలు స్టార్ట్ అవుతాయి తొలి ఏకాదశి నుంచి ప్రారంభం పండగలన్నీ ఇక్కడ నుంచి శ్రావణ మాసం కానీ మా భాద్రపద మాసం ఆశ్వీజ మాసం కార్తీక మాసం అసలు పండగలే పండుగలు చేసుకోవడానికి అసలు ఆడవాళ్ళకైతే శుభ్రంగా నిండుగా షాపింగ్ ఫుల్ అసలు మనకి ఎంటర్టైన్మెంట్ ఇక మకర సంక్రాంతి వరకు కూడా అంతే సో అది ఏమండి నాకు ఆ పండుగ వస్తుంది శ్రావణ మాసం వస్తుంది లక్ష్మణ్ మరి బంగారం కొనుక్కోవాలి ఆవిడ మనం కొనుక్కుంటాం అలాగా తొలి ఏకాదశి రోజు మెయిన్ ఏంటంటే చాలా మందికి వివాహం అయ్యాక సంతాన యోగం ఉండరు తర్వాత సంతానం ఉన్న వాళ్ళు సరైన దారిలో ఉండరు సరైన పద్ధతుల్లో ఉండరు తర్వాత చాలా మందికి వివాహాలు అవ్వకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమందికి ఏంటంటే వివాహం అయి సంతానం ఉండి అన్ని ఉన్నా ఏంటి ఒక ఇల్లు కొనుక్కోవాలని ఇంకేదైనా సెటిల్ అవ్వాలని అలాంటివి కూడా జరగవు ఇలాంటి వీటికి ఎక్కువగా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల అన్ని ఫలితాలు వస్తాయి ఈ ఫలితం ఆ ఫలితం అని కాదు ఎవరికి ఏ ఫలితం కావాలనుకుంటే ఆ ఫలితం అనేది ఏకాదశి సో అందుకే ఏకాదశి రోజు ఏదైనా కోరుకోండి జరుగుతుంది అంటారు సో ఏకాదశి కోరుకోవడం అంటే ఐశ్వర్యమైన పరమేశ్వరిని ఏకాదశి విష్ణు అని చెప్పి అనుకుంటా కానీ ఏకాదశి అంటే పరమేశ్వరుడు యాక్చువల్ ఐశ్వర్యం అంటే ఆయన్నే ఆయన ఇచ్చినంత ఐశ్వర్యం ఎవరు ఇవ్వలేరు ఆయన ప్రసన్నం చేసుకుని చాలా ఈజీ ఎంత ప్రసన్నం చేసుకుని ఈజీ ఎంత ఈజీ అంటే చక్కగా ఉపవాసం ఉంటే ఒక నామం జపం చేస్తూ ఉంటే విష్ణువు శివుడు ఇద్దరు మన ఆధీనంలోకి వచ్చే రోజు ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల ఆటోమేటిక్గా విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతాం ఏదో ఒక నామవంతం చేయడం వల్ల పరమేశ్వర ఒక అనుగ్రహం పొందం సో ఈ రెండు అను అనుగ్రహాలు పొందడానికి కారణం ఏకాదశి సో ఏకాదశి రోజు పూజ చేస్తే ఇద్దరిని పూజ సో ఈ రోజు చాలా మంది ఏంటంటే ఉపవాసం ఉండడం ఉపవాసం ఎలా ఉండాలి అంటే నవధాన్యాలు తినకూడదు అన్న నవధాన్యాలతో సంబంధించిన వంటలు ఏమి తినకుండా ఉండవు చాలా మంది నా ఉపవాసం అంటే ఎలా ఉండాలి మేము ఉండలేము అంటారు సో ఉండలేను అన్న వాళ్ళు ఏంటంటే పాలు పళ్ళు అవి తీసుకోవచ్చు ఉండగలిగిన వాళ్ళు ఏమి పాల్గొని తీసుకోకుండా ఉండడం చాలా మంచిది ఎందుకంటే పాలు తాగకుండా ఉండడం వల్ల అప్పులు బాగా తగ్గుతుంది చాలా మందికి అప్పులు బాగా ఎక్కువగా అనుకోండి వాళ్ళు రాత్రిపూట పాలు తాగకూడదు అసలు తాగితే అప్పులు ఇంకా పెరుగుతుంది తగ్గవు సో చాలా మంది తెలియక రాత్రిపూట పాలు తాగుతుంటారు తాగకూడదు సో ఈ ఏకాదశి రోజు అసలు కనీసం ప్రతి రోజు తాగకపోయినా ఈ ఏకాదశి రోజు మాత్రం పాలు తీసుకోకుండా ఉంటుకుంటే అప్పులు బాధ బాగా తగ్గుతుంది సో ఆ రోజు ఉండగలిగితే ఉపవాసం మంచినీళ్ళు తాగి ఫ్రూట్స్ తినచ్చు కావాలంటే ఏదైనా పళ్ళు జామపండు ఆపిల్ ఇలాంటివి తినొచ్చు మళ్ళీ నల్ల ద్రాక్షలు ఇలాంటివి తినకూడదు పులుపు తగిలే పదార్థాలు తినకుండా ఉండాలి మనం పులుపు తింటే ఉపవాసం సమాహరించినట్టు అందుకే మనకి సంతోషమాత పూజ చేసినప్పుడు పులుపు మనం పులుపు ముట్టుకోకూడదు పులుపుని ముట్టనీరు సో అందుకని చాలా మంది ఏం చేస్తారని తెలియక బొత్త రసము ఇవి తాగుతా అవుతారు అవి తినకూడదు అవి చేసి మనం ఉపవాసం సంబంధించాలి ఇంత పెరుగు చుక్క వేసినా ఉపవాసం పోయినట్టు మజ్జిగ తాగిన పెరుగు తిన్నా అయిపోతుంది సో అందుకని తినకూడదు సో అందు ఇవి ఏమైనా ఫ్రూట్స్ అంటే జామకాయ ఆపిల్ ఇలాంటివి తినచ్చు సో ఇవి ఉపవాస నియమాలు చేయాలనుకున్న వాళ్ళే వాళ్ళకాదశి రోజున జనరల్ జనరల్గా ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉంటాయి సో వాళ్ళు గోధుమ రవ్వని నైవేద్యంగా పెట్టడం వల్ల సూర్య భగవాన్ ఒక అనుగ్రహం సో ఆరోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది గోధుమ రవ్వతో ఏదైనా స్వీట్ లాగా చేసి నైవద్యం పెట్టాలి అది వీళ్ళు తినకడానికి నవేద్యం పెట్టాలి సో ఎందుకంటే ప్రతిరోజు నైవేద్యం పట్టే అలవాటు ఉంది ఏకాదశి రోజు మేము తినం కదా మరి నైవేద్యం పెట్టకపోతే దేవుడికి క్షామణ పెట్టరు అయ్యో కదండీ అంటే భగవంతుడు ఉపవాసం లేదు అదే సో అక్కడ నైవేద్యం మళ్ళీ మర్నాడు తినచ్చు లేకపోతే పంచచ్చు రోజు ప్రసాదం ఎవరికి పెట్టినా శ్రీ మహావిష్ణు పెట్టినట్టే మా పిల్లల్ని పిలిచి పెట్టినా ఒక బ్రాహ్మణు పిలిచి పెట్టినా అది మా మహాప్రసాదం అన్నమాట అంటే వాళ్ళు శ్రీ మహావిష్ణు పెట్టినట్టు ప్రసాదం అలా పెట్టచ్చు ఇలా చేసుకోవచ్చు దేవాలయంలోకి వెళ్ళి దర్శనాలు చేసుకొని దేవాలయంలో దీపారాధన చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే ఏకాదశి రోజున ఇంట్లో దీపారాధన దేవాలయంలో పదకొండు ఒత్తులు వేసి దీపారాధన చేయడం వల్ల చాలా విశేష ఫలితాలు వస్తాయి ఏ దేవాలయం అంటే శివాలయం వెళ్ళొచ్చు విష్ణు వైష్ణవాలయానికి వెళ్ళచ్చు చక్కగా ఆ గజస్తంభం దగ్గర అమ్మవారి దగ్గర గానీ అయ్యవారి దగ్గర కానీ గజస్తంభం దగ్గర దీపం పెట్టడం ఇప్పుడు గజస్తంభం కానీ మళ్ళీ అమ్మవారి దగ్గర ఉంది కానీ దగ్గర లేదు అనుకుంటే మళ్ళీ ఎక్కడైనా పెట్టచ్చు గజస్తంభం దగ్గర పెట్టచ్చు గజస్తంభం దగ్గర అనుకున్న మనసు ఉన్న కోరికని చెప్పుకొని ఆ దీపం వెలిగించడం వల్ల దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు ఒత్తులు చేయాలన్నా ఒత్తులు వచ్చిన వాళ్ళైతే చక్కగా మేమైతే ఒత్తులు తీసుకుని మొత్తం ఇలాగా చేసుకు వేస్తాము అలా పదకొండు ఒత్తులు లేదంటే పదకొండు ఒత్తులు చిన్న సన్నవి తీసుకొని పదకొండు ఒత్తులు కలిపి ఒక పుష్పంలా చేసి అలాగా దీపం పైకి చూసేటట్టుగా ఓకే అది సో అలా పైకి ఉండే ఇలా పెట్టాలి దీపం అలా పెట్టి పువ్వుతులతో అయితే ఈజీగా వస్తాయి అవి వస్తాయి పువ్వుతు చక్కగా అన్ని చాలా వస్తాయి కాబట్టి పెద్దది అయిపోతుంది మరి అక్కడ దేవాలయంలో చాలా మంది అబ్జర్షన్ చేస్తాం దీపాలు పెట్టద్దు అనేసి సో అందుకు చిన్నగా కావాలంటే చిన్న సన్న ఒత్తులు తీసుకుంటే అది చిన్న దీపంలా కనిపిస్తే పదకొండు ఒత్తులు అవుతాయి దాంట్లో ఏకాదశి కాబట్టి సో పదకొండు దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు అనుకున్న కోరిక అది మనసులో నాకు ఇల్లు కనుక్కోవాలి మళ్ళీ దొలేక స్వచ్ఛలోపు నాకు ఇల్లు అయిపోవాలి స్వామి దండం పెట్టుకుంటూ అయిపోతుంది ఎందుకంటే కోరిక అనేది మనకి వెంటనే అయిపోవాలి మన ప్రారంభ కర్మ కూడా ఉంటుంది కదా సో అది చేసుకునేది ఉండాలి నివృత్తి ఇది దీపాలు పెట్టడం వెలిగించడం అనేది దేవాలయంలో దీపాలు వెలగడం అంటే మన కర్మలో ఏదైనా పాపాలు ఉంటే అవి తొలుగుతాయి ఆ దీపం వెలిగడం ఆ పడ పడపంచలు అవుతాయి చెప్పి పెడదాం అది తర్వాత తొలి ఏకాదశి రోజు ఎందుకు చేస్తాము అంటే దక్షిణాయన ప్రారంభం అంటే పితృదేవతలు అందరూ ఆశీర్వాదం వచ్చే అవకాశం ఈ ఈ ఆరు నెలలు సో ఒక అనుగ్రహం వాళ్ళు ఒకవేళ మన మీద అసంతృప్తితో ఉంటే ఈ దీపం వెలుగు వాళ్ళకు ఒక మోక్షదార దారాన్ని ద్వారాన్ని తెలుస్తుంది పెట్టడం వల్ల సో వాళ్ళకి ఆ మోక్షం కలుగుతుంది ఎప్పుడైతే వాళ్ళ మోక్షం కలుగుతుందో వాళ్ళ ఒక అనుగ్రహంకి వస్తుంది సో అందుకని తొలి ఏకాదశి రోజు ఈ ప్రక్రియ చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది అద్భుతం చాలా సింపుల్ గా చక్కగా చేసుకోవచ్చు ఎలాగో ఉత్తర ద్వారా దర్శనం చేస్తారు చక్కగా వెళ్ళటం దీపం పెట్టుకోవటం లాంటిది దర్శనం చేసుకోవటం లాంటిది ఖచ్చితంగా చేసుకుని చేస్తారు మన వాళ్ళందరూ అసలు కిటకటలాడిపోతాయి ఇంకా విష్ణాలయాలు అయితే కిటకటలు ఆడతాయి చక్కగా దర్శనం చేసుకుని ఆ స్వామి అనుగ్రహం ఇక యోగ నిద్రలో ఉన్నారు అంటే ఇంకాస్త ఎక్కువ అబ్జర్వేషన్ లో మనం ఉన్నాం ఆయన చూస్తూనే ఉంటారు ఆయన నిద్రలు నిద్రావస్థలు పడుకోవడాలు ఇవన్నీ ఏమి ఉండవు చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకాస్త మనం జాగ్రత్తతో ఉండి డెఫినెట్ గా మంచి సమయం కాబట్టి వినియోగించుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఏకాదశి నుంచి ప్రారంభం అంటే దాన ధర్మాలు ఏం చేసినా ఫలితాలు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి కూడా అధిక ఫలితాలు వచ్చేవి ఎక్కువగా ఈ తొలి ఏకాదశి ప్రారంభం సో ద్వాదశి రోజున కలిగిన వాళ్ళు మంచిగా బ్రాహ్మణి పిలిచి సమారాధన భోజనాలు సో మంచి మంచిగా అన్ని పదార్థాలు వండి వడ్డించి వాళ్ళకి పెడితే గనక సూపర్ అయిన ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అంటే చాలా మందికి బ్యాంకు లోన్స్ రాకపోవడం కానీ కోర్టులో ఆస్తులు ఉండిపోయి అవి కొట్లాటలో ఇరికిపోయిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి సో వీళ్ళకి ద్వాదశి రోజు భోజనాలు పన్నెండు మంది బ్రాహ్మణులకి పెట్టగలిగితే లేదు అంటే ఒకళ్ళకి కుదిరితే కలిగితే పది పన్నెండు మంది బ్రాహ్మణులు పిలిచి విష్ణు పారాయణ చేయించి వాళ్ళ చేత ఐదు సార్లు పారాయణ చేస్తారు విష్ణునాథనామ పారాయణ చేయించి ఒకసారి లలితామ్మ ఒకసారి లలితా సహస్రనామం ఒకసారి మహాలక్ష్మి హృదయం స్వత్రపారాయణ చేయించి భోజనం పెట్టడం వల్ల చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు జరుగుతాయన్నారు సూపర్ ఉండదు అనమాట చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు మరొకసారి మీకు తొల ఏకాదశి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం శ్రీమాతీ నమ